డిసెంబర్ నెల నుంచే 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అదేవిధంగా పేదోళ్ళు ఇవాళ ఇంటి కిరాయిలు కట్టుకునే పరిస్థితి లేదు. నెలంతా కష్టపడి 20,000 జీతం తెచ్చుకుంటే 10-12,000 ఇంటి కిరాయి పోతుంది, 2-3,000 కరెంటు బిల్లు పోతుంది. ఇవాళ రెక్కల కష్టమంతా ఇంటి కిరాయికో కరెంటు బిల్లుకో పోతుంది. అందుకే పేదల గురించి ఆలోచన చేసి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి, ప్రతి పేదవాడికి 500,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మీకందరికీ ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే కాదు, మీరందరు చాలామంది ఊర్లలో చుట్టాలు ఉంటారు, వ్యవసాయం ఉన్నోళ్ళకు చూస్తే రైతులకు ఉచిత కరెంటు ఉంది. మరి భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఉంది, కానీ పట్టణంలో కిరాయికి ఉండేటోళ్ళకి ఎవరికన్నా ఉచితంగా కరెంటు ఉందా? ఇవాళ 1,000-1,200 కరెంటు బిల్లు వస్తుంది, అవునా? మీరు బిల్లు చూస్తేనే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అందుకే ఇవాళ పేదవాళ్లకు, పేదవాళ్ళ ఇళ్లలో 200 యూనిట్ల వరకు ఒక్క రూపాయి మీరు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ ఇంటి కరెంటు ఉచితంగా ఇస్తాం. వచ్చే నెల ఎవరు కరెంటు బిల్లు కట్టకండి, మీ బిల్లులు మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ పెన్షన్ పెద్దోళ్ళకు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 2,000 వస్తుంది, అంతేనా? ఈ నెల 2,000, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 4,000 రూపాయలు పెంచను మీకు ఇచ్చే బాధ్యత. వచ్చే నెల డిసెంబర్ మీరు నవంబర్ 30 నాడు చేతి గుర్తు మీద ఓటేసి సనత్ నగర్లో కోట నీలిమని ఎమ్మెల్యే గెలిపిస్తే అత్తకు 4,000 పెంచను, కోడలకు 1 నాడు 2,500 రూపాయలు ప్రతి నెల మీ ఖాతాలేస్తాం. మీ ఇల్లు నడవనికే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. మీ కరెంటు బిల్లు ఉచితంగా 200 యూనిట్లు, మీరు బిల్లు కట్టే పని లేదు. ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 500,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. ఈడ మా పోలీస్ సోదరులుండ్రు, గాడగూడ మా ఆడబిడ్డలుండ్రు పోలీసులు. సార్ అందరికి చెప్తుండ్రు మరి మా సంగతి ఏందని, మిమ్మల్ని ఏ పోలీస్ చేస్తా అన్నాడు, ప్రతి వారం సెలవు ఇస్తా అన్నాడు కుటుంబ సభ్యుల కోసం. కేసీఆర్ మిమ్మల్ని కూడా మోసం చేసిండు 24 గంటలు కష్టపడేటోళ్ళను. అందుకే మీకు కూడా ప్రతి వారం సెలవు ఇచ్చి మీ కుటుంబ సభ్యులతో గడిపే విధంగా మీ జీతాలు ఇవాళ 20 నాడు కూడా మీకు జీతాలు వస్తలేవు. మీరు ఇంటి లోన్ తీసుకున్నా, కారు లోన్ తీసుకున్నా మీ సిబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంక్ కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని చూస్తేనే బ్యాంకులు నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి పోలీసులే కాదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల 1 నాడు మీ జీతాలు మీ ఖాతాలో పడే విధంగా మీ జీతాలు మీకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి మేము ఇవన్నీ చెయ్యాలంటే మీకు ఇల్లు ఇవ్వాలన్నా, మీకు పెన్షన్ ఇవ్వాలన్నా, మహాలక్ష్మి పథకంలో 2,500 ఇవ్వాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్నా, మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరు కోట నీలిమకు ఓటు వేయాలి. మీరు ఆలుగడ్డలు ఆయన కోట్లు వేసిందంటే మోండల ఆలుగడ్డలు అమ్మినట్టే ఔటర్ రింగ్ రోడ్ అమ్మిండు, ఇవాళ హైటెక్ సిటీ దగ్గర అమ్మిండు, ఆడ నక్లెస్ రోడ్లు అమ్మిండు. ఇక గవర్నమెంట్ అన్నీ అయిపోయినాయి. ఇక మేము అమ్ముతాడు ఊకుంటే మన ఇంట్లో ఆడబిడ్డల మీద ఉన్న తాలి పుస్తలు కూడా ఎత్తుకపోతాడు, అంత దొంగలు టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ చూసారు కదా, ఎవడు చేపు దొంగను పోలీసులు పట్టుకున్నా వాడు టీఆర్ఎస్ఓడే, ఎవడు గొలుసు దొంగలను పట్టుకున్నా పోలీసు వాళ్ళు వాడు టీఆర్ఎస్ఓడే, ఎవడు ఏడైనా ఆడపిల్లలు నడిపించిండంటే వాడిని పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు 2 దెబ్బలు కొడితే వాడు టీఆర్ఎస్ఓడే ఉంటాడు, వాడిని వెనకాల మీ మంత్రి ఉంటాడు, పోనీయవాయ మావాడే ఏడిపించింది ఇడిచిపెట్టురని. ఇట్లాంటి దొంగలకు ఓటేస్తే ఎట్లా మీరు ఆలోచన చేయండి? ఇవాళ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేసిందని. నేను ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా, మీరు అరటిపండ్ల బండి దగ్గర మేక నమ్మినట్టు పాన్ పరాగేసుకొని నమ్ముతుంటాడు ఈ సన్నాసి.
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా? ఔటర్ రింగ్ రోడ్ మేము కట్టినాం, హైటెక్ సిటీ మేము కట్టినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము కట్టినాం, ఐటీ కంపెనీలు మేము తెచ్చినాం, ఫార్మా కంపెనీలు మేము తెచ్చినాం, పెద్ద పెద్ద హాస్పిటల్లు మేము తీసుకొచ్చినాం, పెద్ద పెద్ద యూనివర్సిటీలు మేము తీసుకొచ్చినాం. ఈ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు మేము కట్టినాం, ఈ హైదరాబాద్ లో మెట్రో రైలు మేము కట్టినాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వోల్గా న్యూస్.